అనుభవం లేకుండా ఈ చిన్న వయసులో అది ఒక ఆడపిల్ల ముందుకొచ్చింది అది అందరికీ గర్వకారణమే ఆడపిల్లలందరికీ కూడా గర్వకారణం అయినప్పటికీ ఆమెకి ఎక్స్పీరియన్స్ అనేది అనుభవం లేకుండా ఎలా చేయగలదంటూ కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు ఏం చేయగలదు ఒకవేళ గెలిపిస్తే తనకి నమ్మి గెలిపిస్తే రేపు ఏం చేయగలదు అనుభవం లేకుండా ఇంతవరకు ఇప్పుడు ఉన్న పెద్ద మనుషులు కావచ్చు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ ముచ్చట ఏంటంటే అనుభవం అనేది మన వయసు వస్తుంది అనే భావనలో అందరు ఉండిపోయారు. 50 ఏళ్ళు ఉంటేనే అనుభవం ఉన్నట్టు 60 ఏళ్ళు ఉంటేనే అనుభవం ఉన్నట్టు కాదండి. చదువుకున్న వ్యక్తి దగ్గర అనుభవం ఎక్కువ ఉంటుంది. 50 ఏళ్ళు ఉంటే ఏం లాభం? 50 ఏళ్ళు ఉంటే అసలు ఒక ఎగ్జామ్ చెప్పాలంటే ఒక మంత్రికి ఉన్న క్వాలిటీస్ ఏం చేయగలడు చేయాలని ఇప్పుడు ఉన్న మంత్రులకు తెలియదు, కొంతమంది ఎమ్మెల్యేలకు తెలియదు, ఒక సర్పంచ్ కున్న వ్యక్తికి సర్పంచ్ విలువలు ఏందో ఆయనకే తెలియదు. అసలు ఒక సర్పంచ్ కొన్న అలాంటి వాళ్ళు 50-60 వేలు ముసలిలు పోటీ చేసి గెలుస్తున్నారు. ఒక చదువుకున్న అమ్మాయి విద్యార్థి ముందుకు వచ్చి నేను చదువుకున్నా నాకు ఇది తెలుసు అని చెప్పేసి ముందుకు వస్తే చెప్పారు, నువ్వు చిన్న వయసు నీకు ఏం తెలుసమ్మా ఏం తెలుసమ్మా అంటే చదువుకున్నాం కాకుండా నీకు ఎవరు తెలుస్తా? మొన్నటి వరకు కదిలి రానటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజే ఎందుకు సపోర్ట్ చేయడానికి వచ్చింది అంటారు? వీళ్ళు ఇంత ముందు కూడా అడిగి వాళ్ళ తమ్ముల పైన ఎప్పుడైతే అటాక్ జరిగిందో అప్పుడే అడిగుండే మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి అడిగుండే వాళ్ళు పట్టించుకోలేదు. ఎప్పుడైతే యుఎస్ నుంచి ఒక అడ్వకేట్ వచ్చారో అడ్వకేట్ వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయిన వచ్చి పోలీస్ వాళ్ళని పంపారు. అంటే మద్దతు అనేది ఎలా ఇచ్చారు? చాలా మంది అడ్వకేట్స్ కూడా వచ్చారు కదా మొన్న సమావేశం అయ్యి. సో ఏం మాట్లాడారు అంటే మద్దతు అనేది ఎలా ఇస్తున్నారు బర్రెలకి? మద్దతు అనేది వాళ్ళు వచ్చి అడిగారు ఇట్లా అటాకులు జరుగుతున్నాయి ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి, ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకే ప్రొటెక్షన్ ఇస్తారా, మాలాంటి సామాన్య ప్రజలు ఎమ్మెల్యే పోటీ చేసి ప్రొటెక్షన్ ఇవ్వరా, ఎందుకు ఇవ్వరు మాకు, మాకు కూడా కావాలని చెప్పేసి అడుగుంటే దానిపైనే అడ్వకేట్ సపోర్ట్ ఆమె సపోర్ట్ వచ్చి అని చెప్పేసి డిఎస్పి ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళు అక్కడ పర్మిషన్ లెటర్ ఇచ్చి దాని ఒక కంప్లైంట్ ఇచ్చి అక్కడ అప్లై చెప్పి వాళ్ళు వచ్చేసినప్పుడు అన్ని చూసేస్తున్నా వచ్చేసిండీ. నిన్న నేను కూడా మధ్య మధ్యలో అది ప్రచారంలోకి వెళ్ళి పాటలు పాడుతూ ఊర్నాలు ఒక దగ్గర గ్యాదర్ చేయడానికి ఒక పాట పాడుండే, పాట పాడగానే పాట వినాలి పాట పాడుతారు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారు, బయటకు వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండే ఈ సంగతి. ఒక నిరుద్యోగ పేద బిడ్డ బయటకు వచ్చింది, మనకి ఆమె ఓటేసి గెలిపించుకోవాలి, ఇంకెన్నో ఈ డబ్బుల వాళ్ళకు మనం ఓటుకు ఓటు తీసుకుని ఓటేస్తాం, ఇంకెన్నో వాళ్ళు ఓటుకు 2,000 రూపాయలు ఇస్తే ఆ పైసలు తీసుకుని నేను కూడా చెప్పింది మనకు అతను ఒక 1,000 రూపాయలు ఇస్తామంటే ఇంకొక 10,000 సంపాదించడానికి తప్ప పుణ్యం మన మీద ఎవరు పెట్టదు. వాళ్ళు డబ్బులు ఇస్తారు అంటే ఇంకా ఎంత 1,000 రూపాయలు పెడితే 10,000 అప్పు చేస్తారు, ఇంకా మన మీద 10,000 పడతాయి, అందరు మర్చిపోతారు. ఒకవేళ డబ్బులు ఇస్తే తీసుకోరు ఎట్లయితే అట్లయింది, డబ్బులు ఇస్తే తీసుకోరు కానీ ఓటు మాత్రం బర్రెలకు గెలి అని కూడా చెప్పుండారు. సో మొత్తానికి బర్రెలకు గెలుస్తుందంటారా? గెలవాలని అనుకుంటున్నా. ప్రచారం ఎప్పటిదో అయిపోతుంది 27 లాస్ట్ ఉండే కానీ మళ్ళీ అది 28 వరకు కూడా చేయొచ్చు అని చెప్పేసి పర్మిషన్ వస్తే న్యూస్ ఛానల్ అంతా విన్నాను, 28 వరకు కూడా చేస్తారు అనుకుంటున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ ఏముండబోతున్నాయి అనుకుంటున్నారు? మేబీ ఐ థింక్ అంటే వీళ్ళందరూ ఎవరైతే కొల్లాపురం ఇప్పుడు ఆమె సపోర్ట్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది, వేరే ఆస్ట్రేలియా వాళ్ళు కావచ్చు, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కావచ్చు, వేరే దేశం నుంచి కాల్స్ రావడం, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఇప్పుడు మీ సపోర్ట్ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ ఎవరైతే కాగలు తిరుగుతారో వాళ్ళు చాలా మంది వరకు పక్క జిల్లాల వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు బర్రెలకి ఏ విధంగా అయితే ఎక్కడెక్కడ నుంచి వచ్చి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారో వీళ్ళను వీళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ ని చూసి ప్రజలు ఆమెని గెలిపిస్తారంటారా? అదే పాండ సింగ్ లో ఉన్న మీరు అందరం కూడా ఎక్కడి నుంచి నుంచి సపోర్ట్ చేస్తారు కదా, మన ఊళ్ళో అమ్మాయికి మనం ఎందుకు సపోర్ట్ చేయద్దు, బయట వచ్చి మన అక్కడ సపోర్ట్ చేస్తుంటే మన ఊళ్ళో మనం ఎందుకు రాబాయి అని వాళ్ళకి అనిపించాలి, అట్లా అనిపించి వాళ్ళందరూ మారి ఒకటైతే మాత్రం గెలుపు కాదు. సో ప్రజలు మొత్తానికి బర్రెలక్కను నమ్మారంటారా, నమ్మి ఓటేయడానికి సిద్ధపడ్డారా? సిద్ధపడ్డారని అనుకుంటున్నాను, చాలా మంది రెస్పాన్స్ కూడా చూసిండే. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక ఆడబిడ్డ ఆమె కూడా చెప్తుంది అన్న నేను మీ ఇంటి ఆడబిడ్డను మీ ఇంటి ఆడపడుచును, డబ్బు నోళ్ళకు ఓటేసి మన పాలన మొత్తం వాళ్ళకి అప్పచెప్పద్దు, దురద పాలన మనకి ఎందుకు చేయాలి, ఒక పేద బిడ్డ ఎందుకు రాజకీయాల్లోకి రావద్దు, ఒక చదువుకున్న అమ్మాయి ఎందుకు రాజకీయాల్లోకి, చదువుకున్న విద్యార్థి ఒక నిరుద్యోగి ఎందుకు రాజకీయాల్లోకి రావద్దు, డబ్బుకు ఓటేస్తే మనకి ఏమొస్తుంది, కొడుకు ఓటేయకండి మనిషికి ఓటేయరు అని చెప్పేసి చెప్పుండే. ఆ లేకపోతే కొంతమంది ఆలోచించుకొని సామాన్య ప్రజలు ఒక్కటైతే మాత్రం గెలుపు కాయ. మాకు బయట నుంచి వినిపించిన టాక్ ప్రకారం బర్రెలక్క అయ్యా శిరీష గారు ఇప్పుడు ప్రచారం చేస్తున్న స్టార్ట్ చేశారు. సో నేను డబ్బు లేని వ్యక్తిగానే ప్రజల్లోకి వస్తున్నానని చెప్పారు. సో ఆమె తోచినంత ఆమె కష్టం పడుతున్నారు ఓకే, బట్ ప్రజల నుంచి డబ్బు తీసుకుంటున్నారు అన్నట్టుగా కూడా మాకు వినిపించింది. ముసలి నుంచి ఇప్పుడు ముసలి వాళ్ళ దగ్గరకి దగ్గరనే డబ్బులు అనేది ఏమి ఉండవు, వాళ్ళు అసలు వచ్చిన పెన్షన్ల మీదే
వాళ్ళ జీవన విధానం అనేది సాగుతుంది మనం చూసుకుంటే. అలాంటి వాళ్ళే అంటే ఊరూరు తిరుగుతుంది అది ప్రచారం చేయడానికి. ఆ కొంత ఉంది డబ్బు పేదవాళ్ళ దగ్గర ఎలా తీసుకుంటుంది, ఇవి డబ్బు లేకపోయినా ప్రజల అండ సపోర్ట్ తోనే ముందుకొస్తుందా అని చెప్పింది. ప్రజల సపోర్ట్ ఉంటే ముందుకు రావచ్చు, కానీ డబ్బు ఎందుకు తీసుకుంటుంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఆమె మనీ ఎందుకు తీసుకుంటుంది అంటే ఏం చెప్తారు? పేదవాళ్ళ దగ్గర ఈ ముసలి దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది అది అబద్ధం అండి. ఎందుకంటే ఆమె ముసలి దగ్గర డబ్బులు తీసుకోలేదు, వేరే ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి కావచ్చు, వేరే కంట్రీ నుంచి కూడా నిన్న వచ్చిన వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఆమె ప్రచారానికి ఎవరైతే తిరుగుతున్నారో కొన్ని ఒక 50 మంది ఉన్నాం. మనకి మీడియా ముందే వాళ్ళు డబ్బు అనేది పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు, వాళ్ళు డబ్బు అనేది తీసుకున్నారు. ఒక 5,000 ఒకరు 2,000 వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి ఒక ఆడపిల్ల ఇంత చేస్తుందని చెప్పేసి మనకి పాపం అనిపించి ఉండొచ్చు, మనకి కుదిరినంత సహాయం మనం చేద్దాం అనిపించి ఉండొచ్చు. వాళ్ళు చేస్తున్నారు, కానీ ఈ వద్దని చెప్పాలి కదా, ఈ ఎందుకు తీసుకుంటుందని కూడా కొన్ని బయట నుంచి వస్తున్నాయి మనకి ఇట్లాంటి టాక్స్. మరి ఏం చెప్తారు వాళ్ళు ఇచ్చే డబ్బు అభిమానంతో ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఒక చుట్టూ తిరిగే వాళ్ళు 50 మంది ఉన్నారండి ప్రెసెంట్. వాళ్ళకి ఫుడ్ చూసుకోవాలి, వాళ్ళకు వాళ్ళు ఒక్క రూపాయి ఆచించకుండా కొన్ని జిల్లాలు దాటి ఒక 2 రోజులు జర్నీ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా పక్కన ఇంతమంది ఉన్న అబ్బాయి కూడా 2 డేస్ జర్నీ చేసి ఆమె కోసం వచ్చింది ఇక్కడికి, ఒక రూపాయి ఆచించకుండా. వీడికి మన కోసం అంత వచ్చిన వాళ్ళకి తిండి పెట్టాలి కదండి, ఆ తిండి పెట్టడానికి అక్కడ ఉన్న వాళ్ళు సహాయం చేస్తారు అంటే. ఒకరి దగ్గర అంటే ఆమె లాక్కోవట్లేదండి, ఒక దగ్గర లాక్కోవట్లేదు, ఇంకొని ఆమె దగ్గర లేని కారణంగా వాళ్ళు ఇచ్చినది ఇంకొకరికి సహాయం చేస్తున్నారా అంటున్నా. అంతే అండి, ఎవరైతే వాళ్ళు వాళ్ళు కూడా ఈమె ఎవరు అడగట్లేదు, అమ్మ డబ్బులు ఇవ్వని అడగట్లేదు. ఎవరైతే అభిమానంతో అంటే పేద బిడ్డ వచ్చింది ఆమె రేపు ఇట్లా చుట్టూ 10 మంది ఉన్నారు, వాళ్ళని ఎట్లా చూసుకుంటది, వాళ్ళకి తిండి ఎట్లా పెడితే అనే భావనతో ఎవరైతే ముందుకొచ్చి ఇస్తున్నారో ఆ డబ్బులతోటి ఉన్న వాళ్ళకి రోజు మధ్యాహ్నం పొద్దుగాల అన్నం పెట్టడం, వాళ్ళ డే అంతా తిరుగుతారండి పొద్దుగాల. ఇవాళ రేపు ఎట్లుంది రాజకీయంలో, 300 ఇస్తే బండి వేసుకుని తిరిగేటోళ్ళు ఒక 1/2 గంట, అలాంటి సిచ్యువేషన్ లో ఒక్క రూపాయి ఆశించకుండా పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 9:30 వరకు ఆమె వెంటే ఉండాలి అందరూ. సార్ అయితే ఇప్పుడు మనకి బరిలక్కకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అయితే మనం విన్నాం కదా, విత్డ్రా చేసుకోవాలి. మరి ఆమె కోసం మీరు పాట రాసి పాడారు కదా, మరి మీకు మీరు ఎందుకు ఇట్లా చేశారని మీకేమైనా బెదిరింపు కాల్స్ రావడం జరిగిందా? ఎందుకు ఆమెకి సపోర్ట్ గా నిలిచారంటూ కూడా ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా మీకు? నాకు కూడా ఒక కాల్ వచ్చింది అండి, ఒక కాల్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి రాలేదు, మా దగ్గర నుంచే వచ్చింది, మాకు మా అదే ఇప్పుడు మా నిజవర్గం నుంచే కాల్ వచ్చింది. విష్ణు నువ్వు ఎందుకు ఇట్లా పాటలు పాడి సపోర్ట్ చేస్తున్నావు, ఇప్పుడు నీకు ఏమైంది, మీకు ప్రాబ్లం ఏంది, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు చేయడం కరెక్ట్ కాదు, నువ్వు చేయొద్దు అని చెప్పేసి నాకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. వస్తే నేను ఒకటే చెప్తా అన్నా, ఇంకెన్నో వాళ్ళకైనా వాళ్ళ దగ్గరనే బతుకం మనం మనం కూడా రాజకీయాలకు రావాలి. ఒక యువత వస్తుంది అంటే నీకేం ప్రాబ్లం అన్న అడుగుండి ఆయన, నీకేమైతుందన్నా నీ పాటలు పడుతుంది అంటే లేదు నువ్వు పాటలు పాడద్దు, నువ్వు పాటలు పాడద్దు అట్లా, నువ్వు ఇంకో పాట కూడా అంటే అంత నాకు ఎందుకు కాల్ చేశాడంటే బరిలక్క సాంగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకో సాంగ్ చేస్తుండే సెకండ్ సాంగ్ ఆమె పేరు మీరేనే, ఆ పాట రేపు వస్తుంది అని చెప్పేసి ముందు రోజు ఒక రోజు పెట్టుండే వీడియో పెట్టుండే, ఒకటి ఒక వీడియో పెట్టుండే రేపు బరిలక్క 2 సాంగ్ వస్తుంది ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ కి అంటే పెట్టుబడి పెత్తనం 2 లేవు మా కాడ అని చెప్పేసి ఒక పాట రాసిండే, పెట్టుబడి పెత్తనం మా కాడ 2 లేవు అని చెప్పేసి ఒక పాట రాసిండే, ఆ పాట రేపు పెట్టుకుందాం అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిన, ఆ పోస్ట్ చూసి నాకు కాల్స్ వస్తున్నాయండి నువ్వు ఎందుకు ఇట్లా సపోర్ట్ చేస్తున్నావు అని.